పార్టీల కచ్చితంగా రైతుల సమస్యలను ఏకకరువు పెట్టులో భాగంగా రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం బలవంతపు భూసేకరణ మీద క్రియా ప్రక్రియ నిలిపివేయాలని కోరుతూ నెల రోజులుగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రైతులు ఉద్యమాలు చేస్తూ అధికారులు నిర్వహించేటువంటి గ్రామ సభలను బహిష్కరిస్తూ అయినప్పటికీ ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన రాకపోవడంతో నేడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రమ్మ శర్మిలారెడ్డి గారికి రైతులందరి పక్షాన వినతి పత్రం ఇచ్చడానికి ఈరోజు హైదరాబాద్ వచ్చి అమ్మగారిని కలిసి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయాల్సిందిగా కోరుటకొచ్చామన్నమాట. మనవి చేస్తూ రైతుల పక్షాన నిలుస్తానికి రైతులను రాజుగా చేయడంలో భాగంగా అలనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి మొదటి ముఖ్యమంత్రి హయాంలో 2004లో గాయత్రి పంపు ద్వారా వరద కాలువ నిర్మాణం చేపట్టి రైతుల పక్షాన నిలిచినటువంటి నాయకుడిగా చిరస్థాయిగా రైతుల గుండెల్లో నిలిచిపోతే నేడు ధనార్జనే లక్ష్యంగా కేవలం సంపాదనే ఒక ప్రథమ కర్తవ్యంగా భావించి కొందరు ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి దాహార్ది తీరకపోవడంతోనే ఈ బలవంత భూసేకరణ చేస్తున్న కనుక దీన్ని నిలిపివేయాలని కోరుతూ మాకు రైతులు చేసేటువంటి పోరాటానికి శర్మిలారెడ్డి గారి సంపూర్ణ సహకారం కావాలని కోరుతున్నాను.